కొనుగోలు చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తరలించడం లేదని, లారీలు రాక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మకరాజుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రావటం లేదని రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారో ఒక కార్యక్రమం చేపట్టారు. దీంతో వాహనాలు రోడ్డుకి ఇరువైపులా భారీగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతరం రైతులు మాట్లాడుతూ అకాల వర్షానికి తడిసిన ధాన్యానికి సైతం ఇప్పటికీ నష్టపరిహారం రాలేదని, వచ్చిన కొద్దిపాటి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే లారీలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించకపోవడంతో వర్షం వస్తే ధాన్యం తరిచిపోయే అవకాశం ఉందని, లారీలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లారీలు తీసుకువచ్చి తమ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని కోరుతున్నారు. పంట కాలంలో వివిధ కారణాల వల్ల రైతులు నష్టానికి గురయ్యారు. రకరకాల రోగాలు వాటినన్నింటిని అధిగమించి పంట పండించిన తర్వాత కొనుగోలు కేంద్రాలలో కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 4 రోజులకు 5 రోజులకు కూడా ఏదో ఒక రకమైన ప్రయత్నం వల్ల లారీలు రావడం జరుగుతుంది. ఎక్కడి ఎక్కడ వర్షాల వల్ల కూడా విపరీతమైన నష్టం ఇవ్వరకు జరిగింది. గత 2-3 రోజుల నుంచి లారీలు రావడం లేదు, మన కాంటాలు కూడా పెట్టడం లేదు. లారీలు రాక అనేక ఇబ్బందులు అవుతున్నాయి. మళ్ళా లారీలు రోడ్డుకు మన పొలం కాడ నుంచి రైతు తీసుకుని 500 రూపాయలు, ప్లస్ ఇంటికి తీసుకొస్తే 500 రూపాయలు, ఒక క్వింటల్కు 50 రూపాయలు అమ్మాలి. అనేక ఇబ్బందులు పడుతున్న లారీలు వస్తాయి, అనేక సమస్యలు పరిష్కరిస్తాయి పరిష్కారం అవుతాయి. ఇది వెంటనే స్పందించి గవర్నమెంట్ స్పందించి వెంటనే లారీ పంపించగలదని మనం చెప్తున్నాం రైతులు.